మీరందరూ డైలీ గేమ్ ఓపెన్ చేస్తారు కదా, ఇలా మీరు గ్రూప్ లో ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ ఏ ఫోన్ చేసో లేదా మీరు ఒక మంచి గిల్లులో ఉండి ఎవరైనా 1v1 ఆడదాం రా అంటే ఆడకపోతే వాళ్ళందరూ కూడా ఇలాగే అనేది అన్నో ఆపన్నా అట్లా ఏం లేదన్నా, ఈలోపే ఈడితో అయిపోద్ది ఇంకొకటి వస్తాడు. ఇలా వస్తాడు ఎవడు మానన్నాడే మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అంతేకాదు నాకైతే యూట్యూబ్ కామెంట్స్ కింద రే బాట్ గా రారా 1v1 అంటే అప్పుడప్పుడు వస్తాయి అనుకోండి. అదే మీరు గేమ్ ఆడేటప్పుడు కూడా ఇలాంటి ఛాలెంజెస్ లేదంటే మీకు కూడా ఎవరో ఒకరిని 1v1 లో కొట్టాలని ఉంటది కదా, కానీ మీకు మంచి స్ట్రాటజీ తెలియక ఆగిపోతున్నారా? ఏం పర్లేదన్నా, నేను వచ్చేటప్పటికి డైలీ వర్సెస్ లో ఆడుతూ ఉంటాను కదా, ఆ వర్సెస్ లో నేను యూజ్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీ అందరికి చెప్తాను. చెప్పే ముందు ఈ వీడియోకి లైక్ చేసేవా? నాకు తెలిసి మీరు లైక్ చేసి ఉండరు, అందుకని అందరు కూడా లైక్ చేసండి. ఛానల్లో గేమ్ ప్లే కంటెంట్ ఉంటుంది చూడండి, నచ్చినట్లయితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ చేయడం మాత్రం ముఖ్యం బిగులో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తున్నాను మీ అందరికి, ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ గురించి అయితే చెప్తున్నాను. దీని నేమ్ వచ్చేటప్పటికి బ్యాటిల్ ఎక్స్ఓ అనమాట. ఇక్కడ మీరు చాలా రకాల గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. అండ్ అలాగే మీరు సైన్అప్ అవ్వాలనుకుంటే ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఇలా మీరు సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉంటాయి, పబ్జి, బీజిఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి చాలా గేమ్స్ ఉంటాయి. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకుని వీటిని కూడా ఆడొచ్చు. అండ్ దీంట్లో చాలా టోర్నమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి, దీంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇది మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి సో వాళ్ళని కూడా సైన్అప్ అవ్వమని చెప్పండి. అండ్ వన్ క్లిక్ తో అయితే మీ స్క్వాడ్ అందరూ కూడా జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ చాలా రకాల టోర్నమెంట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇలా జాయిన్ అయ్యి మీ స్క్వాడ్ కూడా పంపించవచ్చు. అండ్ ఇలా జాయిన్ అయిన తర్వాత మీకు టోర్నమెంట్ లో విన్ అయిన మనీ ఉంటాయి కదా, సో ఆ మనీ వచ్చేటప్పటికి వీళ్ళు బ్యాటిల్ ఎక్స్ఓ వాల్ట్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నాయి కదా, వీటిని మనం యూపీఐ ద్వారా కూడా మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలోకి కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఫాస్ట్ ఫాస్ట్ గా జాయిన్ అయిపోండి. అమ్మయ్యా ఇంకా మొదలెడదామా? ఈ ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మనం 1v1 ఆడతాం, ఆడేటప్పుడు ఆపోజిట్ ప్లేయర్ జాయిస్టిక్ ఇస్తాడు, ఇలా ఓపెనింగ్ రాగానే ఆడు ఇలా ఇచ్చి పడేస్తాడు. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి ఇదే ప్రాబ్లం, మనం ఓ మూమెంట్ లో ఆడేస్తాం, ఆపోజిట్ ప్లేయర్ జాయిస్టిక్ ఇస్తే ఇలా ఇచ్చి పడేస్తాడు. మరి ఈ టైంలో ఎలా కొట్టాలనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, నా ముందరే ప్లేయర్ ఉన్నాడు, అతను ఓపెన్ కి రావట్లేదు. ఒకవేళ వస్తే ఇలా ఓపెన్ కి వస్తున్నాడు. అదే ఎలా వస్తున్నాడు అంటే జాయిస్టిక్ పట్టుకొని వస్తున్నాడు. అలా ఎనిమి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూమెంట్ ఇవ్వకండి, మూమెంట్ ఇవ్వకుండా మీరు కూడా వాల్ చాటునే ఉండి ఇలా కొట్టాలి. మీకు అర్థం కాలేదనుకుంటున్నా, అంటే నేను ఏం చెప్తున్నానంటే ఆపోజిట్ ప్లేయర్ జాయిస్టిక్ యూస్ చేసినప్పుడు మీరు ఓపెన్ కి వచ్చి నిలబడకూడదు, ఒకవేళ నిలబడితే కనుక ఇలా కొడతాడు. చెప్పాను కదా ఒకవేళ ఆపోజిట్ ప్లేయర్ కనుక జాయిస్టిక్ యూస్ చేస్తే మీరు ఓపెన్ కి వెళ్లకుండా గ్లూ వాల్ కవర్ నే ఉండి మీరు కూడా గ్లూ వాల్ వేసి ఆడారనుకోండి, అప్పుడు మీకు హెడ్స్ తగలకుండా మీరే హెడ్ కొట్టే ఛాన్స్ ఉంటది. అన్న ఈ ట్రిక్ ఏంటి అంటే మీ దగ్గర ఒకవేళ గ్లూ వాల్ లేకపోయినా జోన్ ష్రింక్ అయ్యి అంటే లాస్ట్ జోన్ లోనైనా ఈ టైంలో మీరు వాల్ వేసి ఫైట్ చేయలేరు కదా, ఒకవేళ ఫైట్ చేసినట్లయితే ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో మీరేం చేయాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ విధంగా మూమెంట్ ఇవ్వాలి, అంటే గన్ తీసుకొని కూర్చొని లేసి మూమెంట్ ఇచ్చారనుకోండి, ఇస్తే ఆపోజిట్ ప్లేయర్ మిమ్మల్ని బుల్లెట్ కొడతామో కష్టమే. ఒకవేళ కొట్టినా సరే దాంట్లో హెడ్ పడే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో నేను కూడా ఈ ట్రిక్ అయితే యూస్ చేస్తాను, మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు. లాస్ట్ జోన్ ష్రింక్ అవుతుంది అంటే కనుక నేను ఇలాగే గన్ స్విచ్ చేసి ఆడతా. ఈ ట్రిక్ ఏంటి అంటే నేను గేమ్ ఆడేటప్పుడు అందరిలాగా ఒక గ్లూ వాల్ కాకుండా రౌండ్గా అన్ని వాల్స్ ఎందుకు వేస్తానో మీకు తెలుసా? మీకు తెలియదు కదా. సో నేను అన్ని గ్లూ వాల్స్ ఎందుకు వేస్తానంటే నార్మల్గా ఆడేటప్పుడు అయితే 2 వాల్స్ వేస్తాను, మరీ ఎక్కువ వాల్స్ వేస్తున్నానంటే దానికి రీజన్ ఏంటి అంటే ఆపోజిట్ ప్లేయర్ కన్ఫ్యూజన్ అవుతానికి. ఎందుకంటే నేను అన్ని వాల్స్ వేస్తున్నాను అనుకోండి ఆపోజిట్ ప్లేయర్కి అర్థం కాదు నేను ఎటు నుంచి ఎటు వస్తున్నాను అనేది ఆపోజిట్ ప్లేయర్కి అర్థం కాదు. నేను అందుకనే అన్ని వాల్స్ వేస్తాను. మీకు కూడా ఆ వాల్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒకవేళ తెలియదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా పెద్ద వీడియో అయిపోద్ది అందుకని. అన్న ఇది ట్రిక్ అని కాదు, అంటే మీరు ఆలోచించే విధానమే. ఇంకొద్దిగా బాగా ఆలోచించారనుకోండి మీ గేమ్ ప్లే ఇంకా ఎవరు ఆపలేరు. అదేంటి అంటారా, అంటే మీరు ఇక్కడ డ్రాగ్ చేస్తున్నారు, ఎనిమి ఇటు వస్తున్నారు అనేది మీకు తెలియదు కదా, అంటే మీరు ఆలోచిస్తారు ఇటు సైడ్ నుంచి ఇటు వస్తాడు అనిపించి డ్రాగ్ చేస్తారు కదా. ఇది మీకు పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు ఇయర్ ఫోన్స్ అనేది యూజ్ చేయండి, సౌండ్ ఎఫెక్ట్స్ అర్థం అవుతానికి. ఇప్పుడు నేను చూశారు కదా స్క్రీన్ మీద ఎనిమి ఎటు వస్తున్నాడు అనేది ఆలోచించుకొని డ్రాగ్ చేస్తున్నా, ఎనిమిని చూసి డ్రాగ్ చేయట్లేదు, ఎనిమి వస్తాడని ఆలోచించుకొని డ్రాగ్ చేస్తున్నా. అర్థమైందా? ఏముందన్న ఎనిమి నిలబడి ఉంటే మనం సింపుల్గా డ్రాగ్ చేస్తాం, అదే మూమెంట్లో ఉన్నాడు అనుకోండి మనం ఆలోచించుకొని కదా డ్రాగ్ చేయాలి ఇటు వస్తున్నాడని, ముందుగానే గెస్ చేసి అటు డ్రాగ్ చేస్తాం. సో అలా మనకి గెస్ చేసే కెపాసిటీ రావాలంటే ఇయర్ ఫోన్స్ యూస్ చేయాలి, అప్పుడు మీకు సౌండ్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్గా అర్థమయ్యి మీరు పర్ఫెక్ట్గా డ్రాగ్ చేయగలుగుతారు. సో ఇది కూడా ఒక ట్రిక్ లాంటిదే కదా, ఒక టిప్ అనుకోండి పోనీ, అందుకే చెప్పాను.
ఇదే లాస్ట్ టిప్ కానీ ట్రిక్ కానీ ఏదైనా అనుకోండి. సో అందరి దగ్గర వాల్ మూమెంట్ ఉండదు కదా, ఫైర్ చేయాలనుకుంటే వాల్ మూమెంట్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మీ దగ్గర కనుక ఒకవేళ వాల్ మూమెంట్ లేకపోతే మీరు ఎనిమీనే అబ్జర్వ్ చేయండి, మీ మూమెంట్ పైన దృష్టి పెట్టకండి, ఎనిమీనే చూసి ఎనిమీ రాగానే కరెక్ట్గా డ్రాగ్ చేయండి ఎనిమీ పొజిషన్ చూసుకొని, అర్థమైందా? సో నేనైతే ఇలాగే చేస్తాను. ఒకవేళ వాల్ మూమెంట్ నాకు కరెక్ట్గా వాల్ పడట్లేదు అనుకోండి, నేను వాల్ మూమెంట్ ఇవ్వను, ఇలాగే ఎనిమీని చూసుకొని డ్రాగ్ చేస్తాను. నా ఓకే, ఇక్కడ వరకు వీడియోని చూసారు కదా, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే అందరు లైక్ చేయండి. నేను చెప్పాలనుకున్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇవే. అంటే ఇవి ఎందుకు చెప్పాను అంటే, నేను డైలీ వర్సెస్ లాడి విన్ అవుతూ ఉంటాను కదా, నేను వాడే టిప్స్ మీకు కూడా చెప్తే మీరు కూడా ఇలాగే విన్ అవుతారనే కారణంతో చెప్పాను. నేనైతే ఈ స్ట్రాటజీని యూజ్ చేసి వర్సెస్లో అయితే ఆడతాను. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ చేయండి అన్న, ఎందుకంటే కొద్దిగా మోటివేషన్ కోసం, మీరు ఇచ్చే మోటివేషన్ వల్ల ఇంకా కొన్ని వీడియోస్ చేయగలుగుతాయి కదా, అందుకని. సో ఓకేనా, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే, ఇంకా అందరికీ టాటా బాయ్ బాయ్.